కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుగంచి ప్రోలు మండలం ముళ్లపాడు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి కల్వర్టులోకి పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన AP02TC7146 బస్సు బోల్తా కొట్టింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్సు 2 కల్వర్టుల మధ్యకు దూసుకుపోయింది. దీంతో ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు. స్థానికులు గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. 2 కల్వర్టుల మధ్య బస్సు చిక్కుకుపోవడంతో ప్రయాణికులను బయటకు తీయడం కష్టంగా మారింది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? సహాయక చర్యల పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోష్. తన ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం కాపాడటానికి కూడా వీలులేనటువంటి పరిస్థితుల్లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం మీద మాత్రం స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వెంటనే అప్రమత్తమయ్యి చిక్కుకున్న వారిని, అదేవిధంగా ప్రాణం పాయింటున్న వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా డ్రైవరు అతివేగం ఒకటి, ఇంకోవైపు నిద్రమత్తులో ఉన్నాడని చెప్పి పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అయితే గాయాలు పాడైనటువంటి వారు మాత్రం కొంత సమాచారం వచ్చినప్పటికీ కొంతమంది ఎవరైతే ప్రాణాపాయ స్థితిలో ఉందో వాళ్ళందరినీ కూడా వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. సహాయక చర్యలు చేయడానికి కూడా బస్సు బోల్తా పడినటువంటి బస్సు అందులోంచి ప్రయాణికులు బయటకు రావడం, పూర్తిగా ఏసీ బస్సు కావడం, మొత్తం క్లోజ్డ్ గా ఉండటంతో వాళ్ళందరినీ బయటకు తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడం, వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకోవైపు సరైన సమయంలో అంబులెన్సులు కూడా అందుబాటులో లేవు. ప్రయాణికులు, గాయపడిన వాళ్ళు, మృతి చెందిన వాళ్ళు కొంత ఎక్కువగా ఉండటంతో గాయాలు పాలైన వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లడం, మరోవైపు బాడీస్ ని తరలించడం కొంత ఇబ్బందిగా ఏర్పడింది. అయినప్పటికీ కూడా స్థానికులు ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ వాహనాలు కూడా సిద్ధం చేశారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారని ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. బస్సు కింద ఉన్నవారు ఎంతమంది చనిపోయారు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. గాయపడిన వారిని మొత్తం ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు కూడా రంగం దిగి రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. సంతోష్. హరీష్, అయితే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? గాయపడిన వారి పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది. వాళ్ళకి బస్సు తిరగబడటంతో అందులో నిద్రపోయి ఉన్నారు. ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకునే లోపు చిక్కుకుపోయి ఉండటం, ఊపిరి ఆడినటువంటి పరిస్థితి, కొంతమందికి గాయాల పాలైనటువంటి పరిస్థితి, ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలుసుకునే లోపు పూర్తిగా చీకటి అయిపోయింది. ఒకవైపు కాలువలో ఉన్నటువంటి నీళ్లు, ఇంకోవైపు బస్సు పై భాగం మీద పడటంతో వాళ్ళంతా కూడా తీవ్ర గందరగోళానికి గురయ్యారు. గాయపడిన వారు కొంతమంది, ఇంకోవైపు ఏం జరిగిందో అన్న షాక్ గురైనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా స్థానికులు పూర్తిగా సహాయ సహకారాలు అందించడం ద్వారా వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. చికిత్స మాత్రం ఇంకా కొనసాగుతుంది. అయితే మరణాలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు అన్న దాని మీద మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. తెల్లవారుజామున సమయం జరిగినటువంటి ప్రమాదం కావడంతో సహాయక చర్యలు కూడా కొంత ఆలస్యంగా అయింది. అయినప్పటికీ కూడా వెంటనే స్థానికులు తేరుకుని వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించిన తర్వాత బస్సుని తిరిగి తీసి ఎంతమంది ఉన్నారు, ఇంకా చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారో, మృతదేహాలు ఎవరు ఉన్నాయన్నది చూడాల్సింది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ.